బోయినపల్లి వ్యాపార మార్కెట్ ప్రాంగణంలో విద్యుత్ ఉత్పత్తి చేసే బయో ప్లాంట్ త్వరలో ప్రారంభిస్తామని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ అయిన బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో 3 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన విద్యుత్ ఉత్పత్తి చేసే బయో ప్లాంట్ను త్వరలో ప్రారంభం చేస్తామని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం ఉదయం మంత్రి తలసాని నూతనంగా ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ను అలాగే కరోనా ఇతర వ్యాధుల నివారణకు గూడును దీంతో పాటు హైదరాబాదు జిల్లా మెడికల్ హెల్త్ వారు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న థర్మల్ స్కానింగ్ తదితర విషయాలను పరిశీలించి తెలుసుకున్నారు. బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ కార్యదర్శి ఎల్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ మన్య ఉదయ్ కుమార్ యాదవ్, కమిటీ డైరెక్టర్లు, కమిషన్ ఏజెంట్స్, హమాలీలు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఘనంగా స్వాగతం పలుకు మార్కెట్లోని చేపట్టనున్న విషయాలను వివరించారు. కంటైన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు జే రామకృష్ణ, బోర్డు సభ్యులు పాండు యాదవ్, డైరెక్టర్లు పి అరుణ్ యాదవ్, బాల మల్లేష్, దేవులపల్లి శ్రీనివాస్, బాలరాజ్, శ్రీమతి ఉమాపతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇస్లాంగ్ మోడా మార్కెట్ అనేది బోయినపల్లి హైదరాబాద్ సిటీలోనే ప్రధానమైనటువంటి మార్కెట్. ఆ రోజుల్లో మరి సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి మార్కెట్ అదేంటంటే పక్కన రద్దీ పెరిగిపోవడం, ఆ తర్వాత పక్కనే మార్చురి రావడం, గాంధీ హాస్పిటల్ రావడం, సికింద్రాబాద్ స్టేషన్ బాగా పొల్యూటెడ్ అయిపోతుంది. జనరల్గా ఈ ట్రాన్స్పోర్టేషన్ కూడా విపరీతమైనటువంటి ఇబ్బంది అవుతుందని ఇక్కడికి ఆ మార్కెట్ షిఫ్ట్ చేయడం, దగ్గర దగ్గర వెజిటేబుల్ కమిషన్ ఏజెంట్స్ 174, 17 గ్రేడ్ మార్చర్కి సంబంధించి 191. అయితే కాలక్రమేణా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిచ్చిన గుడ్డి కూడా అది మన ప్రభుత్వంలో అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అన్నీ ఉన్నాయి, లీస్కే ఉన్నాయి దేశంలో ఎక్కడైనా కానీ, మన మార్కెటే కాదు దేశంలో అన్నీ అట్లనే ఉంటాయి. కానీ ఇవి మాత్రం ఓనర్షిప్, ఎందుకంటే వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చినటువంటి షాపులు ఏదో టెంపరరీగా మధ్యలో మధ్యలో వచ్చి తీసుకునే కావు. వాళ్ళ తరతరాలుగా భయపడుతూ వచ్చినటువంటి కాబట్టి అందరికీ కూడా ఓనర్షిప్ ఇప్పించడం జరిగింది. దీంట్లో మా చైర్మన్ శ్రీనివాస్ గారితో పాటు డైరెక్టర్లు, అధికారులకు అందరికీ, రెండోది ఇక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళకు, హమాలీలకు అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకించి సెక్రటరీ శ్రీనివాస్ కూడా మరి ఈ బయోగ్యాస్ విషయంలో చైర్మన్ గారు, శ్రీనివాస్ గారు చేసినటువంటి కృషి ఇంతవరకు ఇండియాలో ఇదే ఫస్ట్, మన రాష్ట్రం కాదు ఇండియాలోనే ఫస్ట్.